నేను నార్కల్ జిల్లా తాడూర్ మండల్ ఐతోలో ఉన్నా। సో ఇంటికైతే వచ్చేసినాం నాగ్ అశ్విన్ సార్ వాళ్ళ ఇంటికి। సార్ వాళ్ళ పిన్ని గారిమే, పేరు ఇందుమతి, ఐతోలు సర్పంచ్। అమ్మగారు వచ్చేసి సార్ వాళ్ళ నానమ్మ గారు యశోదమ్మ పేరు। సార్ వాళ్ళ సిస్టరు తర్వాత మదర్ వచ్చేసి కూచిపూడి నృత్య కళాకారిణులు। నాగ్ అశ్విన్ సార్ ఫోటో కనిపించింది ఇక్కడ। సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తుందంట। ఇది సాయిబాబా టెంపుల్। లోపలికి వెళ్దాం। లోపలికి అంటే ఇంత పెద్ద డైరెక్టర్ అనే ఫీలింగ్ లేకుండా అందరితో పాటు అశ్విని దత్ వాళ్ళ కూతురు ఉంది కదా, మేడం వచ్చేసి ప్రియాంక దత్। హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ తమ్మడి జిందగీ। ఈరోజు నేను నార్కల్ జిల్లా తాడూర్ మండల్ ఐతోలో ఉన్నా। సో ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఫిల్మ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు ఉన్నారు కదా, రెండు సినిమాలు చేశారు। ఫస్ట్ సినిమా వచ్చేసి ఎవడే సుబ్రహ్మణ్యం, సెకండ్ సినిమా వచ్చేసి మహానటి। ఈ రెండు సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి తోటి తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నాగ్ అశ్విన్ గారు ఇప్పుడైతే హీరో ప్రభాస్ తోటి ప్రాజెక్ట్ కే పేరుతో సినిమా అయితే చేస్తున్నారు। ఫిల్మ్ డైరెక్టర్ వాళ్ళ సొంత ఊరు ఇది ఐతోలు। వాళ్ళ ఇంటి హోమ్ టూర్ చేయడానికే నేను ఇక్కడికైతే వచ్చాను। మా ఫ్రెండ్ అరవింద్ అని ఒక నెంబర్ ఇచ్చారు ఈ ఊరికి సంబంధించి, అతను కలిస్తే ఇల్లు చూపిస్తారని చెప్పారు। సో అతని పేరు వచ్చేసి వెంకట్। వెళ్ళి అతను కలిసి మన నాగ్ అశ్విన్ గారి ఇల్లు అయితే చూద్దాం। సో ఇంటికైతే వచ్చేసినాం నాగ్ అశ్విన్ సార్ వాళ్ళ ఇంటికి। ఇదే ఇల్లు మనకు ఇంటిని చూపించింది। ఇక్కడ ఉన్నాడు అన్న, హాయ్ అన్న। అన్న వెంకటన్న, అన్న వాళ్ళ ఫ్రెండ్। ఇప్పుడు లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం। లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ చిన్నగా గార్డెన్ లాగా ఉంది। ఇక్కడ వివిధ రకాల పూల చెట్లు ఉన్నాయి, గులాబీ, మల్లె చెట్టు, వివిధ రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ। తర్వాత అక్కడ కూడా చెట్లున్నాయి। ఇది వచ్చేసి వరండా। ఇప్పుడు లోపలికి వెళ్దాం। సార్ వాళ్ళ పిన్ని గారిమే, పేరు ఇందుమతి, ఐతోలు సర్పంచ్। సార్ వాళ్ళ బాబాయ్ గారు అక్కడ। నమస్తే అమ్మ। అమ్మగారు వచ్చేసి సార్ వాళ్ళ నానమ్మ గారు యశోదమ్మ పేరు। సో ఇది వచ్చేసి హాలు। ఇక్కడ సార్ వాళ్ళ తాతయ్య గారు ఉన్నారు, పేరు వచ్చేసి పర్వతరెడ్డి అంట। సార్ వాళ్ళ తాత ఫోటో ఇది। తర్వాత ఇక్కడ ఈ ఫోటోలు వచ్చేసి సార్ వాళ్ళ సిస్టరు తర్వాత మదర్ వచ్చేసి కూచిపూడి నృత్య కళాకారిణులు, ఇద్దరు నాట్యం చేస్తున్న ఫోటోలు ఉన్నాయి। నాగ్ అశ్విన్ సార్ వాళ్ళ మదర్ పేరు వచ్చేసి జయంత్ రెడ్డి, ఫాదర్ పేరు వచ్చేసి జయరామ్ రెడ్డి, వాళ్ళిద్దరు కూడా డాక్టర్సు। సార్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి అఖిల, తను కూడా డాక్టరు। ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్। చూసారు కదా, ఇది నాగ్ అశ్విన్ సార్ వాళ్ళ ఇల్లు। అంటే ఇక్కడ సార్ వాళ్ళ బాబాయ్, తర్వాత పిన్ని గారు, వాళ్ళ నాన్నమ్మ ముగ్గురే ఇక్కడ ఉంటారు। ఆ తర్వాత సార్ వాళ్ళ నాన్న, అమ్మ, ఆ తర్వాత సార్ వాళ్ళ మేడం, ఇట్లా అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు। సో సార్ ఇక్కడ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేస్తారు, ఎవరితో ఉంటారు అనేది ఇక్కడ ఇంతకుముందు మనకు అన్న వెంకటన్న ఇల్లు చూపించారు కదా, అన్న అదిగి మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం। ఇది సార్ వాళ్ళ ఇల్లు కదా, ఈ పక్కనే ఇక్కడ సార్ వాళ్ళ పాత ఇల్లు ఉన్నదంట, అది తీసేసి రేకుల షెడ్ వేసిరు. ఇక్కడ వీడియో తీస్తుంటే ఒకటి కనిపించింది. ఇక్కడ ఇక్కడ ఫోటో స్టూడియో ఉంది. ఈ స్టూడియోలో ఇక్కడ నాగ్ అశ్విన్ సార్ ఫోటో కనిపించింది. ఇక్కడ పక్కన అన్న పేరు వచ్చేసి మల్లేష్ అంట. అన్న ఇక్కడే ఉన్నాడు. హాయ్ అన్న, మల్లేష్ అన్న. ఇంకా ఇది వచ్చేసి సార్ వాళ్ళ పాత ఇల్లు అంటే ఇక్కడ మొత్తం తీసేసిర్రు ఇల్లు. ఇక్కడ ఒకటి షెడ్డు లాంటిది కడుతుర్రు, అంటే వ్యవసాయానికి సంబంధించి యూజ్ చేయడానికి ఈ షెడ్ అయితే నిర్మిస్తురని అన్న వెంకటన్న చెప్తున్నాడు. ఇది షెడ్డు కదా. ఇప్పుడు ఈ పక్కనే సారు వచ్చినప్పుడు వెళ్ళే టెంపుల్ ఉందంట. ఓకే 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 సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తుందంట. ఇది సాయిబాబా టెంపుల్. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. చూడచ్చు టెంపుల్ చాలా సూపర్గా ఉంది. ఇది వచ్చేసి సాయిబాబా గుడి. ఇక్కడ సాయిబాబా విగ్రహం ఉంది. నాగేశ్వరం సార్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి చాలాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేస్తారంట. సార్ వాళ్ళ బాబాయ్ రంగారెడ్డి గారు సాయిబాబా టెంపుల్ అయితే కట్టించారు. ఊళ్ళో చాలా వరకు అయితే గుడులు అయితే ఉన్నాయి. ఈ పక్కనే శివాలయం ప్లస్ హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. ఇది వచ్చేసి శివాలయం, ఇది వచ్చేసి హనుమాన్ ఆలయం. ఇక్కడ అన్న మల్లేశన్ ఉన్నాడు. నాగేశ్వర సార్ వచ్చినప్పుడు ఊళ్ళో ఎక్కడెక్కడ టైం స్పెండ్ చేస్తాడు, ఎట్లా ఉంటారు అనేది మల్లేశన్ అడిగి తెలుసుకున్నాం. అన్న మల్లేష్ అన్న, నాగేశ్వర సారు ఎప్పుడెప్పుడు వస్తారన్న? ఫెస్టివల్స్కి వస్తాడు, కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఆయనకు వీలైనప్పుడు వస్తుంటాడు. వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ సాయిబాబా గుడి ఉంది, హనుమాన్ టెంపుల్, టెంపుల్స్కు బాగా వస్తాడు. స్కూల్స్ దగ్గర ప్లస్ అదే మన చిలకల దగ్గరికి కూడా బాగా వెళ్తుంటాడు, పొలం దగ్గరికి కూడా వెళ్తుంటాడు. ఓకే ఓకే అన్న. ఎవరైనా పలకరించినా మంచిగా మాట్లాడతాడు. ఓకే ఓకే అన్న. అంటే ఇంత పెద్ద డైరెక్టర్ అనే ఫీలింగ్ లేకుండా అందరితో ఫ్రీగా కలిసిపోతాడు అన్నమాట. ఓకే ఓకే. ప్రియాంక దత్ మేడం కూడా వస్తుంటారు, కలిసినప్పుడు మంచిగా మాట్లాడతారు. వాళ్ళు కూడా మేడం కూడా ఫ్రీగా మాట్లాడతారు. ఓకే. నాగేశ్వరం సార్ ఊరికైతే వచ్చినప్పుడు ఇక్కడ ఊళ్ళో వాళ్ళతోటి చాలా ఫ్రీగా ఉంటారంట. సార్ వాళ్ళ మేడం అశ్విని దత్ వాళ్ళ కూతురు ఉంది కదా, మేడం వచ్చేసి ప్రియాంక దత్. మేడం కూడా ఇక్కడ ఊరు వాళ్ళతోటి చాలా ఫ్రీగా ఉంటుందంట, ఫ్రీగా మాట్లాడుతుందంట. ఈ సాయిబాబా టెంపుల్ ముందల ఇదంతే కదా, ఈ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడంతా ఈ సీసీ మొత్తం కూడా నాగేశ్వన్ సార్ వాళ్ళ మదరే వేయించారంట. గుడిలోకి వెళ్ళడంతో పాటు ఇక్కడ స్కూల్ ఉందంట. ఆ స్కూల్కి కూడా నాగేశ్వన్ సార్ అయితే వెళ్తారంట. ఆ స్కూల్కి సంబంధించి అక్కడ ఒక 3 రూమ్స్ కూడా ఆ స్కూల్ కోసం విద్యార్థుల కోసం కట్టిస్తారంట. చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. శుభదినం.